नमस्ते बैटलफील्ड 20 अपडेट्स चूद्दाम। తెలంగాణలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది। 119 నియోజకవర్గాలకు 4798 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు। వీరిలో అసంపూర్తిగా ఉన్న 608 మంది నామినేషన్లను తిరస్కరించారు ఎన్నికల సంఘం అధికారులు। నామినేషన్ల పరిశీలన తర్వాత ఎన్నికల బరిలో 4190 మంది అభ్యర్థులు మిగిలారు। రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి। దీంతో 111 నియోజకవర్గాల్లో బీఎస్పీ బరిలో నిలిచింది। స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, భువనగిరి, మిర్యాలగూడ, ఆలేరు, మధిర, బహదూర్పుర, గోషమహల్ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి। నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురైంది। ఇక్కడి నుంచి ఆయన తనయుడు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు। జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారు। హుజరాబాద్ నియోజకవర్గంలో 8 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి। నామినేషన్లను పరిశీలించిన అధికారులు పలువురు స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఈటల రాజేందర్ సతీమణి, ఈటల జమున నామినేషన్ను కూడా రిజెక్ట్ చేశారు। బి ఫామ్ సమర్పించకుండా పోవడంతో ఆమె నామినేషన్ తిరస్కరించారు। ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు కేసీఆర్। ఇవాళ మరో 3 నియోజకవర్గాల్లో ఆశీర్వాద సభల్లో పాల్గొనున్నారు। పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు హాజరవుతారు। ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరతారు ముఖ్యమంత్రి కేసీఆర్। ఇవాళ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి। ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్, వర్ధనపేటలో హస్తం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు। సీఎం కేసీఆర్తో ఆయన ఢీకొడుతున్న కామారెడ్డిలోనూ ఇవాళ సాయంత్రం ప్రచారం నిర్వహించనున్నారు। కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో నియోజకవర్గాలను చుట్టేస్తుంటే కేటీఆర్ రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు। బీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలుపు కోసం ఇవాళ కేటీఆర్ నకిరేకల్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు। బీఆర్ఎస్ ను గెలిపించాలంటూ చిట్యాలలో ఇవాళ కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు। 11 గంటలకు కేటీఆర్ చిట్యాల రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు। సీఎం కేసీఆర్ బరిలో ఉన్న గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి 114 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది। గజ్వేల్లో మొత్తం 127 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 13 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు। మేడ్చల్లో బరిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్పై ఫిర్యాదు వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు। మంత్రి మల్లారెడ్డిపై రాంపల్లి దాయారా నివాసి అంజిరెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు। మల్లారెడ్డి విద్యార్హత, వయసు అంశాలపై ఫిర్యాదు వచ్చినట్లు పేర్కొన్నారు। 2014-18 అఫిడవిట్లను అంజిరెడ్డి ఎత్తిచూపుతున్నారు। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు। ఈ నెల 17న తెలంగాణకు రానున్న రాహుల్ 6 రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేయనున్నారు। 17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో సభల్లో పాల్గొంటారు। 17 తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యటించనున్నారు। రాహుల్ గాంధీ పర్యటించే రోజే తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు। అదే రోజు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు। 17న సులిగాడి పర్యటనలు చేయనున్నారు అమిత్ షా। నల్గొండ, వరంగల్, గద్వాలతో పాటు రాజేంద్రనగర్ సభల్లో పాల్గొనున్నారు। బీఆర్ఎస్ ఎమ్మెల్యే అచ్చంపేట అభ్యర్థి గువ్వల బాలరాజుపై మరోసారి దాడి జరిగింది। ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై గుర్తుతెలియని వ్యక్తి మట్టి పెళ్లతో దాడి చేశాడు। అమరాబాద్ మండలంలోని కుమరోనిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది। బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు జారీ అయ్యాయి। సభలో నిబంధనలకు విరుద్ధంగా ప్లకార్డులు ప్రదర్శించారని కేకే సురేష్ రెడ్డి, దామోదర్రావు, రవిచంద్ర, లింగయ్య యాదవ్కు రాజ్యసభ చైర్మన్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది। ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో వారు ప్లకార్డులు ప్రదర్శించారని బీజేపీ ఎంపీ వివేక్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు। తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా సొత్తు పట్టుబడుతోంది। ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 552.73 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। ఇందులో నగదుతో పాటు ఆభరణాలు, డ్రగ్స్, మద్యం ఉన్నాయి। నామినేషన్ల స్క్రూటినీ అనంతరం హైదరాబాద్ పరిధిలో 15 నియోజకవర్గాల్లో 332 నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు। నాంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 34 నామినేషన్లు ఉండగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 11 నామినేషన్లు ఉన్నాయి। మొత్తం 640 నామినేషన్లు వచ్చాయి। ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ పలువురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి। కోరుట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి, అనురాధ సహా పలువురి నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి। ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పలువురు బీఆర్ఎస్ లో చేరారు। పెనుబల్లి మండలంలోని లింగగూడెం గ్రామం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు। మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఐబి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రారంభించారు। కాంగ్రెస్ అబద్దపు హామీలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు। కారు గేరు మార్చారు సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన విపక్షాలపై విరుచుకుపడ్డారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అహంకారానికి అడ్డు అదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు।
ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్న కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు సీఎం కేసీఆర్. బోర్కంపాడు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన ధరణిని తీసేస్తే మళ్లీ దళారులు పుట్టుకొస్తారని అన్నారు.